ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట నమస్తే రాజకీయ చైతన్యానికి పెట్టని కోట పల్లాటికి ముఖద్వారంగా విలసిల్లే నర్సరావుపేట సమగ్ర వార్త సమాహారంతో ప్రతిపోట వి న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ 2 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా సమస్యలతో వచ్చే వారిని పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని హితోపలికిన జిల్లా కలెక్టర్ శివశంకర్ రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రెండు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రొంపిచెర్ల మండలము కొనకంచివారిపాలెం గ్రామానికి చెందిన పోనుగోటి పద్మావతి గారికి సీఎం సహాయ నిధి నుండి 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అందించడం జరిగింది కలెక్టరేట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్ నందు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ వినతులను అందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు విన్నవించారు ప్రజలు అందించినటువంటి ఫిర్యాదుల్లో భూ సమస్యలు పెన్షన్లు ఇంటి నివేశన స్థలాలు ఉద్యోగ ఉపాధి రుణాలు మౌలిక వసతులు కల్పించాలని పలువురు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు ప్రజల సమస్యలను విన్న జిల్లా కలెక్టర్ వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు పల్నాడు జిల్లాలోని ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వారికి వెంటనే పరిష్కార మార్గం చూపించాలని సూచించారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సైతం అర్హులకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల 8వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు VCMD ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం చీఫ్ శ్రీనివాసరావు గేమ్స్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు ఇప్పటివరకు అథ్లెటిక్స్ ఈవెంట్స్ బ్యాడ్మింటన్ టెన్నిస్ బాస్కెట్బాల్ వాలీబాల్ త్రోబాల్ అదేవిధంగా ఈ రోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో యోగా టైక్వాండో జూడో కరాటే లెమన్ స్పూన్ గేమ్స్ నిర్వహించామన్నారు విజయం సాధించిన వారికి ఈ నెల 25న బహుమతులు అందజేస్తామని తెలిపారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 8వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గేమ్స్ ఉమెన్స్ వరల్డ్ కు కండక్ట్ చేయమన్నారు VCMD గారి ఆదేశాల మేర ప్రకారం అండ్ పల్నాడు డిస్ట్రిక్ట్ లో చీఫ్ శ్రీనివాస వివిధ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది 9వ తారీఖు అథ్లెటిక్స్ ఈవెంట్స్ కండక్ట్ చేశాము అదేవిధంగా 10వ తారీఖు బ్యాడ్మింటన్ టెన్నిస్ బాస్కెట్ బాల్ త్రో బాల్ కండక్ట్ చేశాము NEC కాలేజీలో వాలీబాల్ త్రో బాల్ రమేష్ గారు అండ్ మసీవ మేడం గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రిలే ఈవెంట్స్ తైపాండో జూడో కరాటీ లెమన్ స్పూన్ ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ 25వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది వీళ్ళందరికీ విన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మన శారదాంబ జ్యువెలర్స్ లో ప్రత్యేక ఆంటిక్ హారం నెక్లెస్ మరియు చోకర్ మేళా అద్భుతమైన పనితీరుతో కనీ విని ఎరుగని డిజైన్లు ఆంటిక్ నెక్లెస్లు హారాలు ఆంటిక్ వడ్డాణాలు బుట్టలు కమ్మలు ఆంటిక్ గాజులు వంకీలు మొదలగు అన్ని రకాలు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి మరియు అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు లాకెట్స్ బ్రాస్లెట్స్ నల్ల పూసలు కమ్మలు హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును తరుగు మజూరి రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కే అమ్మకాలు 3 దశాబ్దాలుగా మగవల మనసుతోచే బంగారు వజ్రాభరణాలు అందిస్తున్న నమ్మకమైన సంస్థ శారదాంబ జ్యువెలర్స్ పల్నాడు జిల్లాలోని అతిపెద్ద బిఐఎస్ హాల్మార్క్ స్వర్ణాభరణాల షోరూమ్ శారదాంబ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట మానసింగ్ పార్ట్నర్ నాగసర్పు సుబ్బరాయ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సిసి రోడ్లు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు కల్చరల్ పార్క్
కర్లీ కమ్యూనిటీ గార్డెన్, సూర్యోదయ గ్రీన్ పార్క్, సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ, నమ్మకం, స్థోమత, నవ్యత, మన్నికను 5G స్ట్రాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు? విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం. మనకు మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్స్ NRT ప్రైవేట్ లిమిటెడ్, నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం. వివాహం మీ ఇంట, చదివింపులు మా ఇంట. చంద్రా షాపింగ్ మాల్లో కళ్యాణ వేడుకలకు తరలిరండి. వస్త్ర స్వయగాల షాపింగ్ చేయండి, బోలెడన్ని బహుమతులు పొందండి. చంద్రా షాపింగ్ మాల్ బంపర్ బహుమతుల వెల్లువ. 10,000 రూపాయల షాపింగ్ పై బ్యాగ్, 20,000 రూపాయల షాపింగ్ పై వీల్స్ బ్యాగ్, 25,000 రూపాయలు ఆపై షాపింగ్ పై రైస్ కుక్కర్, 31,000 రూపాయలు ఆపై షాపింగ్ పై కెటిల్, 41,000 రూపాయలు ఆపై షాపింగ్ పై 3-jar మిక్సీ, 60,000 రూపాయలు ఆపై షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్, 71,000 ఆపై షాపింగ్ పై డిలక్స్ డ్రెస్సింగ్ టేబుల్, 91,000 ఆపై షాపింగ్ పై దివాన్ కాట్ లేదా సోఫా, 120,000 ఆపై షాపింగ్ పై రెగ్జిన్ సోఫా, 175,000 ఆపై షాపింగ్ పై డైనింగ్ టేబుల్. మీ సొంతం చేసుకోండి. వివాహ వేడుకలను మరింత సందడిగా బహుమతులతో బ్రహ్మోత్సవంలా జరుపుకోండి. సకుటుంబం అంతటికి కావలసిన కళ్యాణ వస్త్రాలతో స్వాగతం పలుకుతుంది గుంటూరు బ్రదర్స్ వారి చంద్రా షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. MBBS చదువుతున్న పేద విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావలి, నర్సరావుపేట మండలము చిన్న తిరగపాలెం గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన షేక్ అఫ్రీది శ్రీకాకుళం నిమ్స్ కాలేజ్ నందు MBBS ఫైనల్ ఇయర్ చదువుతుండగా 4 సంవత్సరాల నుంచి ఆర్థిక సహాయం చేసిన కాజావలి మాస్టారు. ఇంతేకాకుండా పేద విద్యార్థిని విద్యార్థులకు చాలా మందికి ఆర్థిక సహాయం చేయటం జరుగుతుందని, అలానే మీరు కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి వచ్చి పేదవారికి సహాయపడే విధంగా ని తెలిపారు. ఈ సందర్భంగా షేక్ అఫ్రీది మాట్లాడుతూ ఆర్థిక సాయం చేసిన కాజావలి మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సుబానీ, సయ్యద్ కాజా, షేక్ ఆదం పాల్గొన్నారు. మన పట్టణానికి దగ్గరలోని కేంద్రకపాలెం గ్రామానికి చెందినటువంటి ఆఫ్రీది అనే ఈ విద్యార్థి శ్రీకాకుళంలో ఫైనల్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నారు. ఇప్పుడు తను అప్పట్లో కన్వీనర్ కోటాలోనే MBBS సీట్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా నేను ఈ అబ్బాయికు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి దాన్ని అమలుకి వస్తూ వచ్చాను. ఈ సంవత్సరం ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు అబ్బాయి. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే 15,000 ఈ బాబుకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి బాబు కూడా కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న కొడవాడు, బాగా చదివి మంచి మార్కులతో MBBS పూర్తి చేసుకోవడమే కాకుండా పీజీ కూడా చేసి తర్వాత ప్రాక్టీస్ చేసే రోజుల్లో పేదలను గమనించాలని, ముఖ్యంగా పేదవారికి అండగా ఉంటూ తను ఏ స్థాయిలో ఇప్పుడు సహాయం పొందాడు, అదే స్థాయిలో తను కూడా ఆ తర్వాత పేదలకు సహాయం చేస్తూ మంచి డాక్టర్గా మంచి ప్రాక్టీస్ మంచి పేరు పొందాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తాను. నేను ఫ్రీది, నేను రిమ్స్ శ్రీకాకుళంలో జరుగుతున్నాను ఫైనల్ ఇయర్. కాజలి సార్ ప్రతి ఇయర్ నాకు ఇలా ఎడ్యుకేషన్కి ఇలా ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అండ్ అది నాకు లైఫ్ లాంగ్ అలానే గుర్తుండిపోతుంది. అండ్ నేను అదేవిధంగా ఎవరికైనా సహాయపడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక మగాడు నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రంపచర్ల మండలంలో మర్రిచెట్టుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ 42వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ఆలయాన్ని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ గ్రామంలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ఎలక్ట్రికల్ ప్రభల వద్దకు వెళ్లి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు 12 సంవత్సరాల క్రితం స్వతంత్ర భారతదేశపెట్టవలసినటువంటి అవసరం కూడా మీ అందరి ప్రజాస్కందాలపై ప్రసన్నాంజనేయ స్వామి తిరణాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్సమాజం తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన మర్రి చెట్టుపాలెం ఎస్సి సోదరులు ఈ ప్రభని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం ఎస్సి సోదరులందరూ కలిసి ఈ తిరణాలకు బ్రహ్మాండంగా మరి ఈ ప్రభని ఏర్పాటు చేయడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు గాని ఇక్కడ మరి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం అదే విధంగా సోదరులారా ఈ రోజు మరి పంటలు బ్రహ్మాండంగా పండే నాగార్జున సాగర్ లో 4 సంవత్సరాల నుంచి నీళ్లు ఉన్నాయి ఈ రోజు ధాన్యం కూడా బస్తా 2000 కి ఈ రోజు అమ్ముతూ ఉన్నారు మొక్కజొన్న మరి మిర్చి శనగలు పండ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి ఒకటే అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు హయాంలో మనం ఇలాంటి పంటలు చూసామా 3 సంవత్సరాలు కరువు 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరువు కానీ ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం దీని బట్టి ఎంత అవుతుంది ఈ రోజు రాజును బట్టే ప్రకృతి కూడా సహాయ సహకారాలు అందిస్తే రాజు బాగుంటే ఈ రోజు రాజ్యం బాగుంటుంది అనే స్థానం ఈ రోజు ఇక్కడ బ్రహ్మాండంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ఆయన మైండ్ కూడా సరిగ్గా పని చేయటం లేదు ఇవాళ ఆయన కొడుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు యువగళం అని చెప్పి ఆయన పాదయాత్ర చేస్తుంటే జనాలు రోజు 1000 రూపాయలు ఇచ్చి ఆయనతో పాటు నడిపించే కార్యక్రమం చేస్తారు ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఈ రోజు ప్రజలకు నవ్వుస్తా ఉంది ప్రశాంతత అనమంటే ప్రశాంత అత్త అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఇంగ్లీష్ లో జియో అనమంటే జియో అని చెప్తా ఉన్నాడు ఆయనకి భాష రాదు ఇంగ్లీషు రాదు తెలుగు రాదు రెండు నేర్పించాల చంద్రబాబు నాయుడు ఒకటంటే పర్వాలేదు రెండే నేర్పిస్తాడు ఈ వయసులో అయిపోయింది ఆయనకి మరి ఆయన బుర్ర పెరగలేదు చంద్రబాబు నాయుడు బుర్ర వయసు అయిపోతా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఈ రాష్ట్రానికి మగాడు అని చెప్తారు ఈరోజు దమ్మున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అడిగారు నేను పరిపాలించిన ఈ 3.5 సంవత్సరాల్లో మీ కుటుంబానికి న్యాయం జరిగితేనే నాకు ఓటయ్యండి అని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన పార్టీకి 51% ఓట్లు వచ్చే కానీ ఇవాళ మనం 80% కుటుంబాలకు ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఈరోజు తీసుకువెళ్ళి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు సంతకాలు పెట్టాలి ఒక పెన్షన్ రావాలంటే వాళ్ళు 5 సంతకం పెట్టాలి ఒక ఇల్లు కావాలంటే వాళ్ళందరూ కూడా సంతకం పెట్టాలి ఇవాళ అలాంటి పరిస్థితి కాదు ఇవాళ అన్ని పార్టీల వారికి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి ఈరోజు న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు 80% ప్రజలకి ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల సచివాలయ వ్యవస్థ వల్ల అని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు గతంలో నాకు నా వల్ల మేలు జరిగితేనే ఓటేయండి నా వల్ల మీ కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఏం చేశాడండి ఏ కుటుంబానికైనా అమ్మ ఒడి ఇచ్చాడా ఆసరా ఇచ్చాడా ఇళ్ళ పట్టాలు ఇచ్చాడా ఏమీ ఇవ్వలేదు 5 సంవత్సరాల కాలంలో 162,000 కోట్లు దోచుకు తిని వెళ్ళిపోయాడు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు 2,00,000 కోట్ల రూపాయలు ఇవాళ పేద ప్రజలకు అందించే కార్యక్రమం చేశారు అదేవిధంగా ఈరోజు మనం రెడ్డిపాలెం గ్రామాన్ని మర్రి చెట్టుపాలెం పంచాయతీని ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో ఒకసారి చూడండి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2,20,00,000 పెట్టి ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు నిర్మాణం చేశారు అంతేకాదు సచివాలయం
విలేజ్ హెల్త్ క్లినిక్ మరి మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఇవన్నీ కూడా దాదాపు కోటి రూపాయల వ్యయంతో ఇవన్నీ నిర్మాణం చేసుకున్నారు. ఇవే కాదు, సిసి రోడ్లు డ్రైన్స్ దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇవాళ డ్రైన్స్ అన్ని వేశాం. అంతేకాదు ఇవాళ శివాలయం గుడి నిర్మాణానికి సుమారు 130 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి శివాలయం నిర్మాణానికి ఏర్పాటు చేయించాం. ఈరోజు హై స్కూల్ అదేవిధంగా మోడల్ స్కూల్ దాదాపు 120 లక్షలు పెట్టి స్కూల్స్ 2 స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా నాడు నేడు కింద పనిచేశావు. మరిచెట్టుపాలెంలో ఎలిమెంటరీ స్కూల్ కూడా దాదాపు 25 లక్షల రూపాయలు పెట్టి నాడు నేడు కింద ఇవాళ బ్రహ్మాండంగా మార్పు తీసుకొచ్చాం. ఇంతేకాదు మోడల్ స్కూల్లో గ్రౌండ్, అదేవిధంగా రేపు రెడ్డిపాలెంలో కళ్యాణ మండపానికి కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాం. ఈరోజు ఎంపీ అయోధ్య రామరెడ్డి గారి ఫండ్స్ నుంచి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా విర్కో కంపెనీ ఆయన 50 లక్షల రూపాయలు కలిపి 1 కోటి రూపాయలు పెట్టి కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తాం. అంతేకాదు ఇవాళ మర్రిచెట్టుపాలెం ఎస్సీ కాలనీలో 40 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేసాం. పల్నాడు జిల్లాలో నవోదయం జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రజలకు ఉపాధిని కల్పించి ఆర్థిక సహకారం అందించే కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జగనన్న బడుగు వికాసం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సహకారంతో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన కమ్మంపాటి బాలయ్య గత నెల ఫిబ్రవరిలో నవోదయం జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా టిప్పర్ వాహనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ చొరవతో 54 లక్షల విలువ చేసే టిప్పర్ వాహనంను బ్యాంకు ద్వారా తగిన రుణం పొంది ప్రభుత్వ సబ్సిడీ 45% లబ్ధిదారునికి లభించనుందని నవోదయం నోడల్ అధికారి సంజీవరావు తెలిపారు. రోడ్డు పక్కన ఆటోకు మరమ్మతులు చేస్తున్న వ్యక్తిని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందగా 2 వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన రొంపిచెర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలో గల హైవే రోడ్డుపై జరిగింది. నర్సరావుపేటకు చెందిన దావల చిన్నోడు ఆటోలో 2 వ్యక్తులను ఎక్కించుకుని హైవే రోడ్డుపై విప్పర్ల గ్రామంలో నుండి వెళ్తున్నారు. ఈ క్రమంలో విప్పర్ల గ్రామం దాటిన తర్వాత ఆటో టైర్ పంక్చర్ అయ్యింది. ఆటో రోడ్డు పక్కన ఆపి టైర్కు పంక్చర్ వేస్తున్నారు. అదే సమయంలో హైవే రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొన్నది. సంఘటనలో ఆటో టైరుకు పంక్చర్ చేస్తున్నటువంటి దావల చిన్నోడు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సిహెచ్ సురేష్ బాబు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. అదేవిధంగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సిహెచ్ సురేష్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ మరియు జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, డిఎం అండ్ హెచ్ఓ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సో కొంతమంది కవర్ అయ్యారు, కొంతమంది కవర్ కాలేదు. ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఫేస్ ది డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అన్ని సచివాలయాలకి ఇది కమ్యూనికేట్ చేసి ఎవరెవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే ఈ ఫేస్ 3 కంటి వెలుగు ప్రోగ్రామ్ జరుగుతుందో అక్కడికి మనం మొబిలైజ్ చేయాలి, అది మన పని. సో మీరేం చేయాలంటే మీ మన ఎంపీడీఓ ఓకే అండ్ మీ మెడికల్ ఆఫీసర్ వీళ్ళిద్దరికీ కూడా కమ్యూనికేట్ చేసి సచివాలయాలకు అందరికీ కూడా కమ్యూనికేట్ చేయించి అక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్ ఎవరెవరికైతే ఫేస్ 3 కంటివెలుగు అవసరమో వాళ్ళని ఈ పేరా ఆప్థాల్మిక్ ఆఫీసర్ దగ్గర కానీ నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ అక్కడికి మీరు తీసుకుని వెళ్ళాలి, మొబిలైజ్ చేయించాలి, అది ప్రోగ్రామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ప్రజా సమస్యలతో వచ్చేవారిని పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని హితో పలికిన జిల్లా కలెక్టర్ శివశంకర్.
రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట